యూట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ని నేర్చుకోవాలని అనుకోవటం మంచిదే. అయితే ఈ యూట్యూబ్లోనే 6 రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అంటే 6 రకాల యూట్యూబర్స్ ఉన్నారని చెప్పొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ విషయంలో ఈ 6 రకాల యూట్యూబర్స్ మీకు సహాయం చేస్తారు. సో ఈ 6 రకాల యూట్యూబ్ వీడియోస్ని చూస్తూ మీ స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొద్ది కాలంలోనే మీలో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మీకే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ 6 రకాల కేటగిరీస్ని ముందుగా మనం తెలుసుకుందాం. అంతేకాదు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ని పాటించడం అవసరం. మరి ఆ బోనస్ టిప్స్ని కూడా మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య, వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఒకటవ తరహా లోగర్స్. లోగర్స్ అంటే వీరు ఏం చేస్తారంటే చేతిలో ఒక కెమెరా పట్టుకొని మొత్తం వారి డే అంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో కేసీ నాస్టట్, అతని డే ఎలా సాగుతుంది అనే విషయం మనం ఈ వీడియోస్ చూస్తుంటే మనకు కూడా అంతగా వర్క్ చేయాలని అనిపించేస్తూ ఉంటుంది. ఇతను యుఎస్లో ఉంటారు. ఇక ఎల్ఐ, ఆమె కూడా నిజానికి ఒక లోగర్ కాకపోయినా కూడా ఆమె తన జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలను అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. ఈమె కెనడాలో ఉంటుంది. ఇలాంటి లోగర్స్ వీడియోస్ని యూట్యూబ్లో చూడటం వల్ల కేవలం స్పోకెన్ ఇంగ్లీషే కాదు ఆయా దేశాల యాక్సెంట్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక రెండవ కేటగిరీలో ఇన్ఫోటైన్మెంట్ ఉంది. ఈ కేటగిరీలోనిదే మీరు ఇప్పుడు చూస్తున్న యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ కానీ, అలాగే విజ్ఞాని తెలుగు ఛానల్ కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ని అలాగే నాలెడ్జ్ని దాంతోపాటుగా కాస్త ఎంటర్టైన్మెంట్ని కూడా అందిస్తూ ఉంటాయి. విజ్ఞాని తెలుగు ఛానల్ కూడా నా ఛానలే. ఇందులో కూడా మంచి సైంటిఫిక్ టెంపర్మెంట్ని పెంచే ఎన్నో ఆసక్తికరమైన విజ్ఞానాన్ని పెంపొందించే విషయాలు ఉంటాయి. అలాగే జియోగ్రఫీ నౌ అనే ఛానల్ జియోగ్రఫీ నేర్చుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ని పెంచుతూ ఉంది. వీసాస్ ఛానల్ ఈ విశ్వంలోని మిస్ట్రీస్ని మీ ముందు ఉంచుతుంది. అలాగే బీబీసీ ఎర్త్ జంతు శాస్త్రం మీద నాలెడ్జ్ని పెంపొందిస్తుంది. ఏసాప్ సైన్స్, స్మార్టర్ ఎవ్రీడే, ఇట్స్ ఓకే బి స్మార్ట్, ఇలా ఇవన్నీ కూడా రకరకాల మంచి మంచి సబ్జెక్ట్స్ని చక్కగా బోర్ కొట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్. ఇక మూడవ కేటగిరీ యూట్యూబర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబర్స్. ఈ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో రకరకాల కామెడీ షోస్, డ్రామాలు, వెబ్ సిరీస్లు, సినిమా రివ్యూస్ ఇలా రకరకాలు ఉంటుంటాయి. అయితే ఇంగ్లీష్ని బాగా నేర్చుకోవాలి, మాట్లాడగలగాలి అని అనుకుంటే వర్త్ ఇట్ అనే సిరీస్ని చూడొచ్చు. బజ్ ఫీడ్ వీడియోస్ని చూస్తే ఎంటర్టైన్మెంట్తో పాటుగా మంచి వాడుక భాష ఇంగ్లీష్ని కూడా తెలుసుకోవచ్చు. రకరకాల ప్రదేశాల్లో రకరకాల వ్యక్తులతో మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చక్కగా ఇలాంటి వీడియోస్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే అనుపమా చోప్రా తాలూకా ఫిల్మ్ కంపానియన్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోదగ్గ ఒక చక్కని ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఆఫ్కోర్స్ ఆమె చెప్పే రివ్యూస్ ఎలా ఉంటాయి, మీకు నచ్చుతాయా లేదా అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే, ఆమె ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఉపయోగించే ఫ్రేజెస్ కానీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కానీ విని తీరాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఫోర్త్ కేటగిరీలోని యూట్యూబర్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. న్యూస్ ఛానల్స్ని ఎన్డీటీవీ, బీబీసీ న్యూస్ ఇవన్నీ కూడా మంచివే. కానీ జాన్ ఆలివర్, అలాగే హసన్ హన్స్రాజ్ ఇలాంటి వీడియోస్ని చూస్తే జర్నలిజం స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎలా పొలిటీషియన్స్ని క్వశ్చన్స్ అడగాలి, ఏ తరహాలో క్వశ్చన్స్ని ఫామ్ చేయాలి, సంక్లిష్టమైన పరిస్థితుల్లో పరిస్థితిని ఎలా తేలికగా చేయగలగాలి అనే ఎన్నో విషయాలు ఇంగ్లీష్లో వారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తితో వ్యవహరించే తీరు చక్కగా తెలుసుకోవచ్చు. ఇక ఐదవ తరహా లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ చేసే యూట్యూబర్స్. పికప్ లైన్స్, గార్డెన్ అప్ ఛానల్స్ బాగుంటాయి. ఇంటిని ఎలా అందంగా ఉంచుకోవాలి, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. టెస్ క్రిస్టీనే, సిడ్నీ సెరైనా లాంటి ఎన్నో ఉన్నాయి. మీ ఫేవరెట్ యూట్యూబర్స్ని మీ టేస్ట్కి అనుగుణంగా ఈ విషయంలో మీకే తెలిసిపోతూ ఉంటుంది ఒకటెండ్ చూస్తూ ఉంటే. ఇక ఆరవ తరహా లెర్నింగ్ వీడియోస్, అంటే ఇంగ్లీష్ విషయంలో అయితే యూట్యూబ్స్లోని గ్రామర్ వీడియోస్ నుంచి కూడా ఇంగ్లీష్ని నేర్చుకోవడం కూడా మంచిదే. అయినప్పటికీ ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలగటం, అలాగే ఇంగ్లీష్లో వాక్యాలను తయారు చేయడానికి మాత్రం
రకరకాల ఇంగ్లీష్లో ఉండే కంటెంట్ని చూడటం, వినటం, చదవటం వంటివి చేస్తూ ఉండాలి. చివరిగా చెప్పే ఫైనల్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీరు ఎవరితోనూ ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా కూడా, మీరు ఎప్పుడు ఆలోచించినా కూడా, మీరు మీ మైండ్లో ఇంగ్లీష్లోనే ఆలోచిస్తూ ఉండాలి. మౌనంగా కూర్చున్నప్పుడు కూడా మీలో మీరు మాట్లాడేది అంతా కూడా ఇంగ్లీష్లోనే ఆలోచన సాగాలి. ఆలోచనల్లో కూడా ఇంగ్లీష్లోనే సెంటెన్స్ని కన్స్ట్రక్షన్ అనేది ఉండాలి. అప్పుడే మీకు మరింత సులువుగా తక్కువ టైంలోనే ఇంగ్లీష్ భాష అనేది పట్టుబడిపోతుంది. ఇక సెకండ్ టిప్, మీరు ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోస్ని చూసినా కూడా నిజ జీవితంలో హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. అంటే హ్యూమన్తో మాట్లాడగలగాలి, ఎవరితోనైనా ఇంగ్లీష్లో సంభాషిస్తూ ఉండాలి. అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ సరిగా ఉందా లేదా అనే విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఇందులో ఏం లేదు. ఇక మూడో టిప్, మీరు కాస్త సెల్ఫిష్గా ఉండాలి. ఏ విషయంలో అంటే, మీరు మీ టైంని వినియోగించుకునే విషయంలో చాలా చాలా సెల్ఫిష్గా ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్స్లో చాలా రకాల ఛానల్స్ ఉన్నాయి. నిజంగా యూట్యూబ్లో ఇంగ్లీష్కి సంబంధించి ఉన్న వీడియోస్లో 2% వీడియోస్ని చూడాలన్నా కూడా మీ 100 ఏళ్ల జీవితం సరిపోదు. కాబట్టి మీరు యూట్యూబ్లో ఏం చూసినా కూడా మీ లైఫ్ యొక్క క్వాలిటీని పెంచే తరహా వీడియోస్ని చూడటమే మంచిది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి క్వాలిటీ ఉన్న మంచి ఇన్ఫోటైన్మెంట్ వంటి మంచి ఛానల్స్ని చూస్తూ మీ స్పోకెన్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవటం మంచిది. మీ ఆలోచనని సకారాత్మకంగా ప్రభావితం చేసే, మీకు ఏదేని విద్యను నేర్పించే, మీ సృజనాత్మకతను పెంపొందించే, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంచి ఛానల్స్ని చూడటం మంచిది. ఇప్పుడు చెప్పిన ఇంగ్లీష్ భాషనే కాదు, తమిళం, కన్నడ, హిందీ, ఫ్రెంచ్, అలాగే మంచి తెలుగు, ఇలా ఏ భాషనైనా యూట్యూబ్ ఛానల్స్ సహాయంతో నేర్చుకోవచ్చు. మీరు యూట్యూబ్ యాప్ని క్లోజ్ చేసిన తర్వాత మీకేమనిపించాలంటే, ఎస్ ఈరోజు నేను ఏదైనా నేర్చుకున్నాను అని సంతృప్తి మీకు కలగాలి. అంతేగాని అయ్యో నా జీవితంలో 2 గంటల సమయం అనేది వృధాగా వేస్ట్ అయిపోయింది, వేస్ట్ చేశానని మాత్రం అనిపించకూడదు. మీకు ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.